ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడు మీరు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్గా కొనసాగుతున్నారు కాబట్టి ఒక వెల్త్ క్రియేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. వెల్త్ని క్రియేట్ చేయాలన్నా, ఎస్, ఆ క్రియేట్ చేసుకున్న వెల్త్ని సరైన విధంగా భద్రపరచాలన్నా, అంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నా, దానికి ఏమైనా కొన్ని సులువైన మార్గాలు ఏదన్నా ఉన్నాయంటారా? సార్, మార్గాలు డెఫినెట్గా. బేసిక్గా అవేవో మనకి రాకెట్ సైన్స్ ఏం కాదు. మనం ప్రతిరోజు మన లైఫ్లో చేసేటువంటి ఎవ్రీడే యాక్టివిటీసే. కానీ ఇక్కడ ప్రతి ఒక స్టెప్స్లో మనకి డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. సో బేసిక్గా మన లైఫ్లో మనకి 4 డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి మన వెల్త్ క్రియేషన్లో. సో ఫస్ట్ వచ్చేసరికి ఇన్కమ్ జనరేషన్. సో మన ఇన్కమ్ జనరేషన్ దేని నుంచి వస్తుంది? మనం చేసేటువంటి వ్యాపారము, మనం చేసేటువంటి ఉద్యోగము, వీటి నుంచే క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ అవ్వటానికి నేను ఈ మధ్య గమనించిన దాని ప్రకారం చాలామంది వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ మేము ట్రేడింగ్ చేసి సంపాదిస్తామంటాం. నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను, మీరు ఉద్యోగస్తులు, మీరు ఆ ఫీల్డ్లో బాగా మీ నాలెడ్జ్ని పెంచుకొని కొత్త కొత్త సర్టిఫికేట్స్ మీద పెట్టుబడులు పెట్టి వాటిని కనుక మీరు తెచ్చుకోగలిగితే మీరు కెరియర్ గ్రోత్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. సో బేసిక్గా మీ టైం అనేది, మీ కెరియర్ ఎందులో ఉందో అందులో డిసిప్లిన్డ్గా పెంచుకుంటూ వెళ్ళండి. సో మీకు ఆటోమేటిక్గా ఇన్కమ్ గ్రో అవుతుంది. అంతేకాని మీరు ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఫీల్డ్స్ కోసం వెతికితే, మీకు తెలియని పని గురించి కనుక వెతికితే మీరు అనవసరంగా అక్కడ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు జాబ్తో పాటుగా ఫ్రీలాన్సింగ్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉంటాయి. మీ ఫీల్డ్ రిలేటెడ్గా మీకు జాబ్ అనేది మంత్లీ బేసిస్ శాలరీ మీద ఉంటుంది, అదే ఫ్రీలాన్సింగ్ అయితే హవర్లీ బేసిస్ మంచి హైపేడ్గా ఉంటుంది. సో మీ ఖాళీగా ఉన్న టైంలో మీరు ఫ్రీలాన్సింగ్ ఏమైనా చేసుకున్నా కానీ మీ కెరియర్ రిలేటెడ్గా మీకు నాలెడ్జ్ పెరగడంతో పాటుగా అదనంగా ఆదాయం కూడా మీరు క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు కెరియర్ని గ్రోత్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇన్కమ్ అనేది ప్రాపర్గా జనరేట్ అవుతుంది. సో మనం తెలియని దాంట్లోకి ఎంటర్ అయ్యి, ఈ రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసి చాలామంది క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి మనకి సంబంధం లేని సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యి ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్కువ ఇన్కమ్ అనే ఒక మాటతోటి ఎక్స్ట్రా ఇన్కమ్, ఎక్కువ ఇన్కమ్ అనేది మనం మెంటాలిటీ, సైకాలజీకి సంబంధించిన ఒక ఎమోషనల్ ఫీలింగ్. కానీ లాజికల్గా ఆలోచించినప్పుడు ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వాలి అని అంటే మన స్టాండర్డ్స్, మన కెరియర్ ఏ పాత్రలో ఉందో అందులో పెంచుకోవాలి. నేను స్టాక్ మార్కెట్స్లోకి ఉన్నాను. స్టాక్ మార్కెట్స్లోకి వచ్చిన తర్వాత నేను అందులోనే ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో బేసిక్గా ఇందులో కెరియర్ని ఎట్లా బిల్డ్ చేసుకుంటున్నానో అలానే మీరు కూడా మీ కెరియర్లో మీకు సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మీరు పాత్వేస్ని బిల్డ్ చేసుకుంటే మీ ఇన్కమ్ అనేది డిసిప్లిన్డ్గా గ్రో అవుతుంది. సో బేసిక్గా మనం పక్కకు వచ్చాము అంటే ఇండిసిప్లిన్డ్ యాక్టివిటీ కింద మీరు పనిష్ అవుతారు. ఇండిసిప్లిన్కి అందరికీ పనిష్మెంట్ ఉంటుంది కదా. సో దానివల్ల ఇన్కమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ టు క్రియేట్ గుడ్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్యాక్సెస్. ప్రతి ఒక్కళ్ళు సహజంగా మిడిల్ క్లాస్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ట్యాక్సెస్ పే చేస్తారు. అందులో సాలరీడ్ పీపుల్, సాలరీడ్ పీపుల్కి టీడీఎస్ కట్ అయ్యే కూడా వచ్చేస్తుంటారు. సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వాళ్ళ ఎగ్జెంప్షన్ ఏమి ఉండదు, వాళ్ళకి డిఫాల్ట్ కట్టాల్సిందే. సో వాళ్ళకి ఆఫీస్ లెవెల్ నుంచి ఫుల్ లెవెల్లో ట్యాక్సెస్ కట్టే శాలరీ వస్తుంది కాబట్టి, సో బేసిక్గా వాళ్ళు సేవ్ చేసుకునేటప్పుడు ట్యాక్స్ డిడక్షన్స్ ఎందులో ఉంటాయి, ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ రిటర్న్స్ ఎందులో వస్తాయి అన్న వాటిని కొంతవరకు ఐడెంటిఫై చేసి ఆ లిమిట్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండాలి. రిటైర్మెంట్ ఫండ్స్ కొన్ని ఉంటాయి, మీరు అవి పే చేసినట్లయితే కొంతవరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రూల్స్ ఈఎల్ఎస్ఎస్ వాటిలో అయి ఉండొచ్చు, లేకపోతే ఎన్పిఎస్ లాంటి వాటిల్లో అయి ఉండొచ్చు. వాటిల్లో మీకు ఇనీషియల్గానే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు ఆ రిటర్న్స్ని మీరు రిటర్న్ తీసుకునేటప్పుడు కూడా మీకు ఆ ట్యాక్స్ బెనిఫిట్ కూడా క్రియేట్ అవుతుంది. సో బేసిక్గా మనం డబ్బుల్ని క్రియేట్ చేయటము అని అంటే కంటిన్యూస్గా వెల్త్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళటమే కాదు, అందులో ఉండేటువంటి ఎక్స్పెండిచర్ పోర్షన్ని కూడా తగ్గించుకుంటూ రావాలి. ఒక వ్యాపారం సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఎంత రెవెన్యూ జనరేట్ చేశారు మైనస్ ఎంత ఎక్స్పెండిచర్ పెట్టారు, దట్ ఈస్ ఈక్వల్ టు ద ప్రాఫిట్, రైట్? సో ఒక ఇండివిజువల్కి కూడా సేమ్ క్యాలిక్యులేషన్. సో మీరు మీకు ఎక్స్పెండిచర్ పోర్షన్ ఏముంటుంది, బై డిఫాల్ట్గా మీకుండే ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో ఉండే ఎక్స్పెండిచర్ పోర్షన్ ట్యాక్స్ కాంపోనెంట్. ఈ ట్యాక్స్ కాంపోనెంట్ని మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ కూడా చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు మనం పెట్టుబడులు పెట్టినప్పుడు మనకి లాసెస్ వస్తూ ఉంటాయి. ఇట్ కుడ్ బి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్, ఇట్ కుడ్ బి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్. సో బేసిక్గా చాలామంది ఏం చేస్తుంటారంటే
లాస్ వచ్చినప్పుడు లాసే కదా, దీన్ని మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరమే ఉంది అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అదే ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమో మీరు దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేమో ట్యాక్స్ పే చేస్తారు. అదే మీకు లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కనుక లాస్ వచ్చినట్లయితే మీరు దాన్ని రిపోర్ట్ చేసి ఉంటుంటే నెక్స్ట్ ఇయర్ రాబోతున్నటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీరు ఆఫ్సెట్ చేయొచ్చు. అదే ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళైనట్లయితే, అదే ఒక బిజినెస్ లో లాస్ వచ్చిన వాళ్ళైతే ఇన్ ఎనీ నేచర్ ఆఫ్ ద బిజినెస్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి ప్రాఫిట్స్ లో ఆఫ్సెట్ చేసుకొని చాలా ట్యాక్సెస్ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కనుక ఈసారి మనం బుక్ చేసేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కెన్ బి ఆఫ్సెటెడ్ అగెయిన్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ యాజ్ వెల్ యాజ్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, రెండింటిలో వాడుకోవడానికి మనకు వస్తుంది. సో బేసిక్ గా దీంట్లో కూడా డిసిప్లైన్డ్ గా మీరు ట్యాక్స్ ప్లాన్ ఎంచుకోండి. వెల్త్ మేనేజర్స్, ఫైనాన్షియల్ ప్లానర్స్, ట్యాక్స్ ప్లానర్స్ ఇట్లా చాలా మంది ఉంటారు. కొద్దిగా డబ్బులు పే చేస్తే మీకు చాలా ట్యాక్స్ కాంపోనెంట్స్ ఎక్కడెక్కడ సేవ్ చేయొచ్చు అవన్నీ ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేస్తే మీకు ఆ ట్యాక్స్ లాస్ అనేది ఏదైతే ఉందో ఇంతకు ముందు దాన్ని అన్నిటిని ఆఫ్ చేసి ఈ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవడం మొదలు పెడతారు. నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎఫ్డీస్ లాంటి వాటిల్లో చేస్తే అందరికీ తెలుసు ఒక లిమిట్ దాటి వడ్డీ కట్టాలి ఎఫ్డీలో కూడా. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు బాండ్స్ లో మున్సిపల్ బాండ్స్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి, వాటిల్లో మనకి ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ బాండ్స్ ఉంటాయి. ఆ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ బాండ్స్ లో కనుక మీరు పెట్టుబడులు పెడితే అక్కడ కూడా ఆ సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది. సో మీకు మీకు పే చేస్తున్నటువంటి ఎక్స్పెండిచర్ లో మీకు ఇన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి తగ్గించుకోవడానికి. వీటిని అన్నిటిని తగ్గించుకుంటే ఆటోమేటిక్ మీ సిఏజీఆర్ మల్టిపుల్ అయిపోతూ ఉంటుంది ట్యాక్స్ కాంపోనెంట్ తగ్గించుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేవింగ్స్, ఇక్కడ కూడా డిసిప్లిన్ కావాల్సిందే. సో బేసిక్ గా ప్రతి నెల మనం చేసే యాక్టివిటీకి బడ్జెటింగ్ ఉండాలి. సో నేను ఇప్పుడు ఈ మధ్య ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి యాక్చువల్ గా వాళ్ళు మంత్లీ ఎంత ఖర్చు పెడుతున్నారో కూడా వాళ్ళకి ఎక్కడ ఒక అకౌంట్ ఉండదు ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాము అనేది. సో ఫస్ట్ అసలు మనం ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాము అనేది తెలిస్తే ఎక్కడ మనం ఎక్స్ట్రా పెడుతున్నాం అనేది ఐడెంటిఫై అవుద్ది. ఎక్కడ ఎక్స్ట్రా పెడుతున్నాం అది ఐడెంటిఫై చేస్తే ఆ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ని కట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఆ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అనేది ఏమైతే ఉంటుందో వాటన్నింటినీ మీరు సేవింగ్స్లోకి డైవర్ట్ చేయడానికి మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. సో బేసిక్గా మన వాళ్ళందరూ ముందు నుంచి చెప్తున్న మాట ఏంటి, మీరు ఎక్స్పెండిచర్ పోను మిగిలిన దాన్ని సేవ్ చేయాలి, అది కాదు కరెక్ట్ సూత్రం. ముందు సేవ్ చేయాలనుకున్న టార్గెట్ని పెట్టుకొని ఆ తర్వాత ఖర్చు పెట్టండి అని. సో దీనికోసం మీరేం చేయాలి అని అంటే, మీరు ప్రతి నెల మీకంతటా మీరు పాకెట్లో నుంచి తీసి డబ్బులు ఇచ్చి సేవ్ చేయమని చెప్పడం కష్టం. ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపోయింది, ఆటోమేట్ ఫార్మాట్ అయిపోయింది. ఈ మ్యాండేట్స్ పెట్టేయండి, ఎస్ఐపీలు పెట్టేయండి, మీకు ఆటోమేటిక్గా మీకు జీతం పడ్డ వెంటనే మీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోయి మీ సేవింగ్స్లోకి వెళ్ళిపోతాయి, మిగిలిన డబ్బుల్నే మీరు ఖర్చు పెట్టుకుంటారు. ఇక్కడ మీకు సేవింగ్స్ డిసిప్లిన్ కూడా వస్తుంది. సో దానికి తగ్గట్టుగానే మీకు ఒక బడ్జెట్ డిసిప్లిన్ కూడా క్రియేట్ చేసుకుంటారు. నాకు మిగిలిన డబ్బులు ఇవ్వే కాబట్టి నేను ఇలానే ఖర్చు పెట్టాలని ఒక డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది సేవింగ్స్ దాంట్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటండి, ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ అనే దాంట్లో ఎక్కువ ఎమోషన్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి రోల్ని. బాగా పెరిగిపోతున్నప్పుడు హాయే పెరిగిపోతుంది చూద్దాం 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 అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, హే ఎక్కువ పెరిగిపోయింది పడిపోద్దని భయపడి అమ్మేసే వాళ్ళు ఉంటారు, కింద పడే టైంలో కూడా ఇంకెక్కడికి వెళ్ళిపోద్దాం అని చెప్పి భయపడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సో బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది వ్యాపారం కాదు. బిజినెస్ అంటే ఏంటి, కొంటాం అమ్ముతాం, కొంటాం అమ్ముతాం, ఇట్స్ ట్రేడ్, ఇట్స్ అ ట్రేడ్. కొంటాం అమ్మటాన్ని బిజినెస్ అంటాం. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మీకెందుకు, రైట్? ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఏంటి? నిన్న నేను వెబినార్లో అదే క్వశ్చన్ అడిగాను కొంతమందిని, మీరు భూమి ఎందుకు కొంటారు అని. మీరు భూమి కొనేది 2 సంవత్సరాలు అది రేటు పెరిగితే అమ్మేయడానికి, అట్టెట్లు అమ్ముతాం సార్ అన్నారు. మరి ఇదెందుకు అమ్ముతారు మీరు? డిజిటల్ ప్రోడక్ట్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి అమ్మేస్తారా? అది కరెక్ట్ కాదు కదా. మీకు ఇక్కడ డిసిప్లిన్ ఉండట్లేదు. ఎందుకు? మీ చేతిలో కంట్రోల్ ఉంది. అదే రియల్ ఎస్టేట్ అయితే మీకు కంట్రోల్ ఉండదు కాబట్టి, మీరు దాన్ని ట్రాక్ చేయలేరు కాబట్టి, నేను అమ్ముతానంగానే రేటు రాదు కాబట్టి, మీ అమ్ముతాన కాబట్టి బయర్ రాడు కాబట్టి మీరు సైలెంట్గా ఉంటారు, ఇదంతా ఓడిపెట్టుకుంటారు, రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి, బ్రోకర్ చుట్టూ తిరగాలి అని. అదే డిజిటల్ ప్రోడక్ట్స్ మంచి మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తున్నా, మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తున్నా, వాటి జోలికి ఎందుకు వెళ్తారు అని అంటే మీకు అక్కడ ఎమోషన్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీ ఎమోషన్ కంట్రోల్లో పెట్టుకోవటానికి మీరు ఒక అడ్వైజర్ని పెట్టుకోండి, ఆయన మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఎక్కడైనా తప్పు జరిగినా మీకు డిసిప్లిన్డ్గా ఎలా ఉండాలి అంటానికి కౌన్సిలింగ్ ఇస్తారు. లేదు మీరు సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అని అంటే మీరు మైండ్ ప్రిపేర్ చేసుకోండి, నేను చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, ఇన్ బిట్వీన్ వచ్చేటువంటి ఒడుదుడుకులతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఆ పర్స్పెక్టివ్ అంతా రెగ్యులర్గా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాను అని ఒక డిసిప్లిన్ బిల్డ్ అవ్వాలి. మీ ఎమోషన్స్ని లాజిక్స్ రీప్లేస్ చేయాలి. ఎప్పుడైతే అది రీప్లేస్ జరుగుతుందో, లాజిక్ అనేది రీప్లేస్ అవుతుందో, డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. లాజిక్ ఉన్న చోట లెక్కలు ఉంటాయి కానీ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది ఉండదు.
లెక్క మాత్రమే కడతారు, దట్ కమ్స్ విత్ ద డిసిప్లిన్. అండ్ బై డిఫాల్ట్గా మీరు ఇన్వెస్టింగ్ కోసం మీ శాలరీలోంచి వచ్చే దాంట్లోంచి 20% కేటాయించండి. ఇది థంబ్ రూల్. సో మనం ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ని ఆఫ్సెట్ చేయాలి అని అంటే ఈ రోజు ఎంత ఖర్చు పెడుతున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయి ఫ్యూచర్లో ఇంజనీరింగ్ కాలేజ్కి సంవత్సరానికి 100,000 రూపాయలు అవుతుంది అనుకోండి, ఇప్పటి నుంచే మీరు 100,000 రూపాయలు సేవ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ అవుద్ది. ఆ రోజుకి ఖర్చు పెరుగుద్ది కదా. ఈ రోజు 120,000 తర్వాత 100,000 ఉంటుందా, దాని యొక్క ఖర్చు ఎక్కడికో వెళ్ళుద్ది. ఈ రోజు మీరు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేయగలిగేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ రోజు ఏ ఖర్చు అయితే ఉండబోతుందో మీరు దాన్ని ఆఫ్సెట్ చేయగలుగుతారు. అప్పుడు చూద్దాంలే అని అనుకున్నారు అని అంటే అది ఎప్పటికీ అవ్వదు. ఆ రోజు మళ్ళీ లోన్లు అప్పులు ఈ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోతాం. అనిపిస్తుంది సార్ నా దగ్గర ఖర్చులు అన్ని పోను, చాలా మంది పెడుతూ ఉంటారు కామెంట్స్ లో చదువుతూ ఉంటాను, అది ట్రూ సిచ్యువేషన్ కూడా. మాకు వచ్చే డబ్బుల్లో అసలు సేవ్ చేయడమే కష్టమవుతుంది అని ముందు మొదలు పెట్టండి. నువ్వు మొదలే పెట్టకుండా కుదరట్లేదు అని ఎట్లా, మొదలు పెడితే నీకు దారి దొరుకుద్ది. ఫస్ట్ నీళ్లు వెళ్ళేటప్పుడు సన్నదారే ఉంటది, అది వెళ్తూ వెళ్తూ కోసుకుంటూ దాని దారిని పెద్ద చేసుకుంటది. అలానే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ కూడా సాగుద్ది. ముందు మొదలు పెట్టాల. మొదలు పెట్టకుండా నా వల్ల కాదు అని అంటే ఎప్పటికొద్ది ఇంక ఇప్పుడే కాకపోతే, ఇప్పటి నుంచి మొదలు పెట్టండి, చిన్నదాంతో మొదలు పెట్టండి, మీ దారిని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ దాని ఒక నదిలా మార్చండి ఇన్వెస్ట్మెంట్ని. అదొక ప్రవాహంలాగా వెళ్తూ ఒక సముద్రం అంతా వెళ్తులా తయారవ్వాలి. అది ఒక వెల్త్ క్రియేషన్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పిన ఇటు ఇన్కమ్ అవ్వచ్చు, ట్యాక్స్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, సేవింగ్స్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, ఇన్వెస్టింగ్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. ఈ నాలుగిట్లో కూడా మీకు కనిపించేది ఒకటే ఒక సూత్రం, డిసిప్లిన్. వీటిల్లో ఎక్కడైనా మనం డిసిప్లిన్ తప్పితే దానికి మూల్యం చెల్లించాల్సిందే. తప్పు జరిగితే మూల్యం చెల్లించాలి. సో బేసిక్గా వీటి నుంచి అవాయిడ్ చేయడానికి ఆల్వేస్ సే వెన్ వీ డోంట్ నో కన్సల్ట్ డాక్టర్. మీ ఫైనాన్షియల్స్కి డాక్టర్స్ అడ్వైజర్స్ ఉన్నారు, మీ ఆరోగ్యానికి డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు. ఏది కూడా సొంతంగా ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. నేర్చుకోండి పోని. యూ హ్యావ్ లాట్ ఆఫ్ వెబినార్స్, మనం వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాం, అటెండ్ అవ్వండి, నేర్చుకొని సొంతంగా మేనేజ్ చేయండి. ఇఫ్ యూర్ రియల్ ఇంట్రెస్టెడ్, ఐమ్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. మీరు నేర్చుకుంటారంటే నేను సంతోషంగా నేర్పిస్తాను. లేదు నాకు అంత టైం లేదు అని అంటే అట్లీస్ట్ కన్సల్ట్ అస్, వీ విల్ హెల్ప్ యూ అవుట్. బట్ పాడు చేసుకోకండి ఫైనాన్షియల్గా సార్. ఒక్క పొరపాటు జరిగితే ఎర్లీ స్టేజెస్లో దాని యొక్క మూల్యం చాలా భారీగా ఉంటుంది. రీసెంట్గా చాలా కేసెస్ విన్నాను సార్, తెలియక 200,000 రూపాయలు పోగొట్టుకున్నాను, అది నష్టం జరిగాక పెట్ల బ్యాలెన్స్ చేయాలి తెలియక మీ దగ్గరకు వచ్చాను. అసలు అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు, ఎర్లీగా రావాలి. ఎర్లీగా ఉంటే మీకు ఆ ప్రాబ్లంలోకి వెళ్లకుండా ఉంటారు. ఎవరైనా సరే డ్యామేజ్ అయిన తర్వాత అప్రోచ్ అవుతారు అడ్వైజర్ని, దట్స్ ద ప్రాబ్లం. డ్యామేజ్ అయిన తర్వాత సార్, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా, మనకి ఇన్వెస్ట్మెంట్స్ కి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ ఏజెస్ లోనే జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, మన మనీ కాంపౌండ్ ఎంత అవుతుంది అని మనం ఇమాజిన్ కూడా చేయలేం. కాంపౌండింగ్ ఈజ్ 8th wonder ఆఫ్ ద వరల్డ్ అని ఎందుకంటారు, మన ఊహ కూడా అందనంత వెల్త్ క్రియేట్ చేస్తుంది కాంపౌండింగ్. దానికి కావాల్సింది ఏంటండి, టైం. అది ఎర్లీ ఏజెస్ లో మొదలు పెడితేనే సాధ్యమవుద్ది. మీరు డ్యామేజ్ అంతా చేసుకొని లేట్గా వస్తే ఫస్ట్ ఆ డ్యామేజ్ని కవర్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ పెట్టుబడులు మొదలు పెట్టాలి. మీకు ఎంత టైం పాస్ అయిపోతుంది, మీరు ఆ 8th wonder మిస్ అయిపోతారా. 8th wonder అచీవ్ చేయడానికి బేసిక్గా మనందరి ముందు ఇట్లా ఇట్లా రెడీగా ఉంది, అది దాన్ని పట్టుకోవడం మనకు రావట్లే, దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియట్లే. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి, యూ విల్ క్రియేట్ హ్యూజ్ ఇన్కమ్, హ్యూజ్ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.